ఒకవైపు తెలంగాణలో హాట్ హాట్ రాజకీయం నడుస్తున్న వేళ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ టూర్ ఆసక్తికరంగా మారింది. ప్రభుత్వ పదవులు పార్టీ పదవుల అంశంపై హైకమాండ్ పెద్దలతో రేవంత్ కీలక సమావేశాలు నిర్వహించబోతున్నారు. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాం. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో ఉన్నారు. సీఎంతో పాటు మున్షి ఉత్తమ్ పలువురు నేతలు ఢిల్లీ వెళ్లారు. కాసేపట్లో ఢిల్లీకి చేరుకుంటారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కూడా మధ్యాహ్నం 12 గంటలకు పార్టీ జాతీయ అధ్యక్షుడు ఖర్గేతో రేవంత్ భేటీ అవుతారు. పిసిసి చీఫ్ అలాగే నామినేటెడ్ పోస్టుల భర్తీ, కేబినెట్ విస్తరణపై రేవంత్ చర్చించే అవకాశం ఉంది. పిసిసి అధ్యక్ష పదవికి బీసీ ఎస్సీ ఎస్టీ సమీకరణాలను అధిష్టానం పరిశీలిస్తున్నట్టుగా తెలుస్తోంది. మంత్రివర్గ విస్తరణలో నలుగురికి చోటు కల్పించే అవకాశం ఉందని భావిస్తున్నారు. మరోవైపు రుణమాఫీ కృతజ్ఞతా సభ, రాజీవ్ గాంధీ విగ్రహావిష్కరణకు రాహుల్ గాంధీని సీఎం రేవంత్ రెడ్డి ఆహ్వానిస్తారు. సీఎం రేవంత్ ఢిల్లీ టూర్ కు సంబంధించిన మరిన్ని వివరాలు టీవీ అసోసియేట్ ఎడిటర్ మహాత్మా అందిస్తారు. మహాత్మా, రేవంత్ ఢిల్లీ టూర్ లో ఏ అంశాలపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది? వారం రోజుల వ్యవధిలోనే సీఎం రేవంత్ రెడ్డి మరోసారి ఢిల్లీ చేరుకున్నారు. అర్ధరాత్రి అయిన ఢిల్లీ చేరుకోగా మరి కాసేపట్లో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క కూడా ఢిల్లీ చేరుకుంటారు. ఈ మధ్యాహ్నం 12 గంటలకు ఏఐసిసి అధ్యక్షులు మల్లికార్జున ఖర్గేతో సమావేశం కానున్నారు. ఆయన నివాసంలోనే ఈ భేటీ జరగనున్నట్లుగా సమాచారం అందింది. ఈ భేటీలో రాహుల్ గాంధీ కూడా పార్టిసిపేట్ చేస్తారు. అలాగే ఏఐసిసి వ్యవహారాల అంటే సంస్థాగత వ్యవహారాల ప్రధాన కార్యదర్శిగా ఉన్న కేసీ వేణుగోపాల్ సైతం ఈ భేటీలో పాల్పంచుకుంటారు. ఈ భేటీలో జరిపే చర్చల్లో ప్రధానంగా పిసిసి కొత్త అధ్యక్షుడి ఎంపిక, దాంతోపాటు రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ, ఈ రెండు అంశాల మీదనే ప్రధానంగా చర్చించబోతున్నట్లు సమాచారం అందుతోంది. కొత్త పిసిసి అధ్యక్షుడి కోసం వెతుకులాట అనేది చాలా కాలంగానే అధిష్టానం కసరత్తు చేస్తూ ఉంది. ఇందుకోసం వివిధ సామాజిక సమీకరణాలను పరిగణలోకి తీసుకుంటుంది. బీసీలకు ఇవ్వాలా, ఎస్సీలకు ఇవ్వాలా, ఎస్టీలకు ఇవ్వాలా, ఒకవేళ బీసీలకు ఇస్తే ఎవరికి ఇవ్వాలి, ఇలాంటి అంశాలన్నింటి మీద కూడా అధిష్టానం లోతుగా కసరత్తు చేస్తుంది. ఆ క్రమంలో బీసీ జాబితాలో మధుయాష్కి అలాగే మహేష్ కుమార్ గౌడ్ ఈ ఇద్దరు పేర్లు గట్టిగా వినిపిస్తున్నాయి. ఇక ఎస్టీ జాబితాలో మాజీ మంత్రి ప్రస్తుతం ఎంపీగా ఉన్న బలరామ్ నాయక్ పేరు వినిపిస్తుంది. ఆయన బంజారా సామాజిక వర్గానికి చెందిన నేత. ఆ వర్గానికి ఇంతవరకు పిసిసి అధ్యక్ష పదవి ఇవ్వలేదు అని ఆయన చెప్తూ వస్తున్నారు. ఇక ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించిన నేతల్లో సంపత్ కుమార్, లక్ష్మణ్ కుమార్ ఈ ఇద్దరు పేర్లు గట్టిగా వినిపిస్తున్నాయి. వీరిలో ఎవరినైనా ఒకరిని ఖరారు చేస్తారా ఈ సోషల్ ఈక్వేషన్స్ని పరిగణలోకి తీసుకుని, లేదంటే వీళ్ళు ఎవరూ కాదు అని ఇంకెవరైనా కొత్తగా కొత్త వ్యక్తిని తెర మీదకి తీసుకొస్తారా అన్నది కూడా మనం ఎదురు చూడాల్సి ఉంటుంది. మొత్తంగా అయితే ఈ పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. ఇక రాష్ట్ర మంత్రివర్గాన్ని సైతం విస్తరించాల్సిన అవసరం కనిపిస్తుంది. దాదాపు 7 ఏళ్లకి దగ్గర పడుతున్న సమయంలో రాష్ట్ర మంత్రివర్గాన్ని విస్తరించాలని చెప్పి రాష్ట్ర నాయకత్వం కూడా భావిస్తూ ఉంది. ఆ క్రమంలో 4 మందిని కొత్తగా కేబినెట్లోకి చేర్చుకునే అవకాశం ఉంది. అందులో ఎవరెవరు ఆశాభావులు ఉన్నారు అన్నది చూసుకుంటే కనుక ఈ మంత్రివర్గ విస్తరణ కోసం చాలామందే పోటీ పడుతున్నారు. ముఖ్యంగా పార్టీలోకి తిరిగి వచ్చిన వివేక్, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆ ఇద్దరు నేతలు చెప్తున్నది తాము పార్టీలోకి తిరిగి వచ్చిన సమయంలో మంత్రివర్గంలో చోటు కల్పిస్తామన్న హామీ ఇచ్చారు. ఆ హామీని నిలబెట్టుకోవాలంటే ఆ ఇద్దరు నేతలు గట్టిగా డిమాండ్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. అలాగే ముద్రా సామాజిక వర్గానికి చెందిన వాకిటి శ్రీహరి కూడా ఆశావాహుల జాబితాలో ఉన్నారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా నుంచి సుదర్శన్ రెడ్డి పేరు కూడా గట్టిగా వినిపిస్తుంది. వీరితో పాటు మల్లెడ్డి రంగారెడ్డి, ప్రేమసాగర్ రావు, మదన్ మోహన్ రావు ఇలా చాలామంది ఆశావాహులు ఈ కేబినెట్ విస్తరణ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. మరి వారిలో ఎవరిని ఖరారు చేస్తారు, ఏ ఈక్వేషన్స్ని పరిగణలోకి తీసుకుని ఎవరికి చోటు కల్పిస్తారన్నది అధిష్టానము, రాష్ట్ర నాయకత్వం కలిసి కూర్చొని నిర్ణయం తీసుకుంటుంది. అందుకే ఈరోజు మధ్యాహ్నం జరిగే భేటీ అత్యంత కీలకంగా మారిందనే చెప్పవచ్చు. వీటితో పాటు ఇందాక మీరు చెప్పినట్లు రాజీవ్ గాంధీ విగ్రహావిష్కరణ ఉంది. అలాగే రైతు రుణమాఫీ చేసిన నేపథ్యంలో ఏర్పాటు చేయనున్న సభకు ఎప్పుడు తేదీలు ఖరారు చేయాలి ఏంటి అన్న విషయం గురించి కూడా అధిష్టానం పెద్దలతో చర్చించి ఒక నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తుంది. రైట్ మహాత్మా.